శ్రోతలందరికీ నమస్కారం. ఇవాల్టి కథ గాంధీ తాత నవ్వేడు. రచన సింహప్రసాద్. పఠనం హిమచంద్రిక. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక జులై 4, 2013లో ప్రచురింపబడింది. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక వారి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ. కథ: కొంచెం కన్సెక్షన్ ఇవ్వండి సార్, ప్లీజ్. రామారావు అర్థింపుకు చిరునవ్వు సమాధానంగా ఇచ్చాను. ఇబ్బందుల్లో ఉన్నాను. 10,000 కూడబెట్టడం చాలా కష్టమైంది. చూడు రామారావ్, పని చేసి పెట్టమని 4 రోజుల నుంచి తిరుగుతున్నావు. కీలకం నా చేతుల్లో ఉందని నీకు తెలుసు. ఆ పని నీకెంత ముఖ్యమో నాకు తెలుసు. అయినా మొదట చెప్పిన దానికన్నా 1 రూపాయి ఎక్కువడిగానా? లేదు కదా. మరి డిస్కౌంట్ ఎలా ఇస్తానోయ్? తప్పదంటారా? ఇంకో దారి నాకు లేదు, నీకూ లేదు. ముఖం ముడుచుకొని జేబులోంచి ఫెలఫెలలాడుతున్న 1,000 నోట్లు తీసి గబుక్కున నా రైటింగ్ ప్యాడ్ కింద కుక్కాడు. లంచమివ్వటం కొత్త కాబోలు అనుకుంటూ ఆ నోట్లు తీసుకుని లెక్కపెట్టాను. 10. అన్నీ కొత్తవే. నా పబ్లిక్ చేష్టకి అతడు విస్తుబోయి చూస్తుంటే తాపీగా జేబులో పెట్టుకున్నాను. ఎక్కడెక్కటినుంచో పోగుచేశానంటూనే కొత్తవి తెచ్చిచ్చాడు. కొంపతీసి ఏసీబీ వాళ్ళని వెంటేసుకుని రాలేదు కదా. గాబరా పడుతూ చుట్టూ చూశాను. ఆగంతకులెవరూ లేరు, రావట్లేదు. ఎందుకైనా మంచిదని గబగబా బాత్రూంలోకెళ్ళి నోట్లని కడ్రాయర్లో దాచేసి వచ్చాను. డబ్బు సరిపోయింది కదండి. 10 కదుటోయ్, నోట్లకి ఆ విలువ ఎలా వచ్చిందో తెలుసా రామారావు? గాంధీగారి బొమ్మ ఉన్నందునండి. ఎగ్జాక్ట్లీ, గాంధీ బొమ్మ చూసే నోట్లకి విలువిస్తున్నాం. ఆయనకి తప్ప మనకి విలువెక్కడుంది చెప్పు. ఆయన బొమ్మ ప్రింటు చేయలేదనుకో, అప్పుడెవ్వరూ వాటిని కరెన్సీ నోట్లుగా గుర్తించనే గుర్తించరు. పెద్దగానే నవ్వాను. లోపల దాచుకున్న 10,000 కిక్కిస్తోంది మరి. నా పర్మిషన్ పేపరు. వెయిట్ వెయిట్, ఇదంతా నేనే మింగేస్తాననుకుంటారు నీలాంటి వాళ్ళు. ఎవరికెన్ని వాటాలివ్వాలో, ఇవ్వకపోతే ఎన్ని పాటలు పడాలో మీకు తెలీదు. రామారావు ఫైల్ ఎదురుగానే ఉంది. అయినా సరే అన్ని ఫైళ్లు వెదికి ఆఖరికి దాన్ని బయటికి తీశాను. ఆ ఫైల్ క్లియర్ కావడానికి నేనెంత బాగా డ్రాఫ్టింగ్ చేశానో, ఎన్ని ఉదాహరణలు కోట్ చేశానో వివరిస్తూ అనుమతి పత్రాన్ని అతడి చేతుల్లో పెట్టాను. అతడి కళ్ళు మెరిశాయి. దండం పెట్టి లేచాడు. నా వంక ఆశగా చూస్తూ కనిపించాడు బండ్రోతు మస్తాన్. వెళ్లబోతున్న రామారావుతో, పాపం అతడికేదో కాస్త విదిలించవోయ్ అన్నాను చేత్తో చూపిస్తూ. 50 నోటిచ్చి వెళ్ళిపోయాడు. మస్తాన్ ముఖంలో 10 వాట్ల బల్బే వెలిగింది. నాకిచ్చిన సొమ్ముని అతడి డేగకళ్ళు లెక్కించి ఉంటాయి. ఇంటర్కంలో ఆఫీసర్ పిలువగా ఆ ఇష్టంగా లేచి వెళ్ళి విష్ చేశాను. మురళి, మా అమ్మాయి అల్లుడు తిరుపతి వెళ్తారటోయ్, రాను పోను, 2 3-టయర్ ఏసీ టికెట్లు బుక్ చేయించు. పేర్లు తెలుసుగా? తెలుసండి, ప్రతిసారి టికెట్లు బుక్ చేస్తున్నది నేనేగా. ఇప్పుడే మస్తాన్ని పంపించు, తర్వాత మర్చిపోకుండా అడిగి డబ్బు తీసుకో. ఎవరికెంతివ్వాలో ఏమీ నాకు గుర్తుండి చావదు. మీరేమనుకుంటారో ఏమో. టాక్సేషన్ అనుకుంటాం అని లోపల తిట్టుకుంటూ వినయంగా తలాడించి వచ్చేశాను. మళ్లీ బాత్రూంలోకెళ్ళి లోపలనుంచి డబ్బు తీసి పర్సులో కుక్కాను. 10,000లోంచి 2,000 తీసి మస్తాన్కిచ్చాను. కృష్ణార్పణం అనుకుంటూ. మా ఆఫీసర్ అంత పరమలుచ్చా ఎక్కడా ఉండడు. పైకి నీతిమంతుణ్ణంటూ లెక్చర్లిస్తాడు. జేబులోంచి రూపాయి తీయకుండా అవి ఇవి తెమ్మంటాడు. పైగా మర్చిపోకుండా అడిగి తీసుకోండంటూ తాలింపు పెడతాడు. పెద్ద ఇచ్చేసేవాళ్ళ. పొద్దుట లేవగానే ఎవరి మొహం చూశానో, 2,000 క్షవరం. ముఖంలో పేలాలు వేగుతున్నాయేంటి? కొలీగ్ భానుమూర్తి అడిగాడు. గురుడు 2,000కి టెండరేశాడు. బతికిపోయావు. మొన్న వరలక్ష్మీ వ్రతానికి పూజ సామాగ్రి తెమ్మంటూ ఇంత లిస్టు చేతిలో పెట్టాడు. బిల్లు 4,300 అయింది. గొప్ప సుడిగాల్లే. టీ త్రాగొద్దాం పద. క్యాంటీన్లో టీ త్రాగుతోంటే ఆటో మీద హడావిడిగా వచ్చాడు మా పొరుగింటి విశ్వనాథం. అంత కంగారుగా ఉన్నారేంటి? ఎదురెళ్ళి అడిగాను. స్కూటర్ని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.
ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేటు లేవు. 500 ఇస్తేగాని వదలనన్నారు. జేబులో చిల్లరే ఉంది. దగ్గర్లోనే మీ ఆఫీసుందని గుర్తొచ్చి వచ్చాను. కొంచెం సర్దుమురళి, సాయంత్రం ఇంటికి రాగానే ఇచ్చేస్తాను. పర్సులోంచి 1000 నోటు తీసి మార్చబోతుంటే, 1000 ఇవ్వు, మళ్ళీ ఏదైనా మడత పేచి పెడితే ఉంటుంది అంటూ దాన్ని తీసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. సీట్లో కూర్చున్నానో లేదో చందా పుస్తకాలతో ఓ నలుగురొచ్చారు. ఏదో కాలనీలో సాయిబాబా మందిరం నిర్మిస్తున్నారట. తోచిన చందా ఇమ్మన్నారు. లేదనడానికి నోరు రాలేదు. పైగా ఇవాళ గురువారం. సాయి మీద నాకు అంతో ఇంతో నమ్మకం, భక్తి ఉన్నాయాయే. 500 రాయండి. 1000 నోటిచ్చాను. 500 కాగితాలు తిరిగిచ్చారు. రసీదులోని బాబా ఫోటో వంక చూశాను. చల్లగా చూస్తున్నాడు. పాప పరిహారమైనట్టు అనుభూతించాను. ఆఫీస్ అయ్యాక వెళ్లబోతోంటే గేటు దగ్గర శారదగారు కనిపించారు. ఈ నెలలో గోల్డ్ స్కీమ్ వాయిదా కట్టలేదని గుర్తొచ్చింది. 2000 తీసి మన జ్యువెలరీ షాప్లో గోల్డ్ స్కీమ్లో కట్టండి మేడం. మా ఆవిడ పేరు గుర్తుందిగా అన్నాను. గుర్తుందిలేండి, ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు. వలలో పెద్ద చేప పడిందా? కళ్ళు చిలికించి నవ్వుతూ అడిగింది. సీట్లోంచి కదలదుగాని ఆఫీసు సంగతులన్నీ ఆవిడికి చిత్రంగా తెలిసిపోతుంటాయి. మోస్తరు చేప, నవ్వాను. మీ సీటు కామదేనులేండి, నిట్టూరుస్తూ అంది. అక్కడికి తనది తక్కువైనట్టు. బ్రతిమాల్తే మేం రేటు తగ్గిస్తాంగాని తను పైసా కూడా తగ్గదు. సిటీలో అన్ని వైపుల్నా ప్లాట్లు కొనేసిందంటే ఆశ్చర్యమేముంది? వెర్రిగా నవ్వి బైక్ స్టార్ట్ చేశాను. వచ్చారా, మీకోసమే చూస్తున్నాను అంది రమా గుమ్మంలోనే ఎదురై. డబ్బు అవసరం పడిందన్నమాట. సూపర్ బజార్కెళ్ళాలి, వెచ్చాలు తేవాలి, 2000 ఇవ్వండి. మొన్న ఫస్ట్ వీక్లోనే కదా కొనుక్కొచ్చావు, అప్పుడే అయిపోయాయా? ఎవరిదో పెళ్ళంటూ మీ దండొచ్చి పడిందిగా. 4 రోజుల్లోనే ఇల్లు గుళ్ళచేసిపోయారు, నిష్ఠూరంగా అంది. మారు మాట్లాడకుండా అడిగినంత ఇచ్చాను. లక్ష్మీదేవి చాలా చంచలమైనది. ఒక్కచోట ఒక్కరోజు నిలకడగా ఉండదు కదా. సుపుత్రుడు బయటికెళ్లబోతూ నన్ను చూసి ఆగాడు. ఇప్పుడెక్కడికి రా తయారయ్యావు? ఫ్రెండ్స్ అందరం సరదాగా రెస్టారెంట్లో కలుద్దామని ప్లాన్ చేసుకున్నాం డాడ్. రోజు కాలేజీలో కలుస్తూనే ఉన్నారుగా. వీళ్ళు హైస్కూల్ ఫ్రెండ్స్ డాడ్. సర్లే, మమ్మీ సూపర్ బజార్కెళ్ళింది, నేను స్నానం చేసొచ్చేదాకా ఆగు. ఈలోగా విశ్వనాథమంకులొస్తే కూర్చోమని చెప్పు. ఎలాంటి గొణుగుడు లేకుండా తలాడించి టీవీ రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు. మరి 2 గంటలకి దుమదుమలాడుతూ బజార్నుంచి వచ్చింది రమ. ముఖం ఎర్రగా ఉబ్బి ఉంది. ముక్కుపుటాలదురుతున్నాయి. కన్నీళ్లు పొంగివస్తున్నాయి. తనకిచ్చిన 2000 నోట్లని నామీదికి విసిరేస్తూ, ఎక్కడ్నుంచి కొట్టుకొచ్చారి దొంగనోట్లు అంది రోషంగా బుసలు కొడుతూ. దొంగనోట్లా? నోట్లని చేతిలోకి తీసుకుంటూ అప్రతిబుడ్నై చూస్తూ అడిగాను. కాకపోతే దొరల నోట్లనుకున్నారా? మీరు లంచాలు మేస్తారని తెలుసుగాని ఇలా దొంగనోట్లు మారుస్తారని నాకింతదాకా తెలీదు. అసలేమైందే? ఇంకేమవ్వాలి, అందరి ముందు మెడబట్టి బయటికి గెంటేశాడు. దొంగనోట్లు తెచ్చి ఎవరిని బుర్డి కొట్టిద్దామనుకున్నావే అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఇంకోసారి ఇటొస్తే పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించాడు. అంతా నన్ను దొంగలా చూస్తుంటే ఏ బస్సు కిందైనా పడి చచ్చిపోవాలనిపించింది. బరెస్టైంది రమ. హోరున బోరున విలపిస్తోంటే ముచ్చమటలతో నిలువునా తడిసిపోతూ అదుర్తోన్న చేతులతో కొత్త 1000 రూపాయల నోట్ల వంక చూశాను. కంపిస్తూనే ఇంతింత కళ్లతో పరీక్షించాను. గాంధీ బొమ్మ ఉంది, సెక్యూరిటీ మార్కు ఉన్నట్టే ఉంది. మరిదెలా దొంగనోటైంది? కాగితం కాస్తంత దలసరిగా ఉన్నట్టుంది. ఈమాత్రానికే ఏదో గుర్తురాగా తెల్లని భాగాన్ని లైట్ కాంతికి అడ్డంగా పెట్టి చూశాను. గుండె గుబిల్లిమంది. అక్కడ ఉండాల్సిన గాంధీ బొమ్మ లేదు. అయితే ఇది దొంగనోటా? 10000 కక్కందే శాంక్షన్ లెటర్ ఇవ్వనన్నానని కక్షగట్టి రామారావు దొంగనోట్లు తెచ్చి నా ముఖాన కొట్టాడా? భయం పాము మెదడులోంచి ఉరికి నిలువెల్లా జరజరా పాకుతోంటే వజవజా వణికిపోయాను. ఆఫీసర్ కూతురు అల్లుల రైల్ టికెట్ల కోసం వెళ్లిన మస్తాన్,
ట్రాఫిక్ పోలీస్కి లంచమివ్వడానికి ఒక నోటు తీసుకెళ్లిన విశ్వనాథం, ఒక నోటు తీసుకుని 500 తిరిగిచ్చిన సాయి భక్తులు, గోల్డ్ స్కీమ్లో కట్టడానికెళ్లిన శారదా మేడం. కళ్ళు గిర్రున తిరుగుతోంటే మరి నిలబడలేక శక్తిలేక సోఫాలో కూలబడ్డాను. బీపీ పెరిగిపోతోంటే తల వెనక్కి వాల్చి నిస్సహాయంగా చూశాను. కంగారుపడుతూ పరిగెత్తుకొచ్చింది రమ. ఏమైందండి? ఏమీ లేదంటూ సైగ చేశాను. గుండెలమీద చేయి పెట్టుకున్నారే, గుండెపోటొస్తోందా? నథింగ్, ఏం లేదు. మంచినీళ్లు తెచ్చిస్తూ, ఏ పాపిష్ట వెదవండి, ఆ దొంగ నోట్లు మీకంటగట్టింది, నిలదీసింది. నేను జవాబివ్వకపోయేసరికి, కొత్త కస్టమరా అని అడిగింది. తలాడించాను. వాడేం బాగుపడతాళ్లేండి, మీ ఉసురు పోసుకుని మట్టి గొట్టుకుపోతాడు. అయినా ఇవాళ రేపు రోజులు బాగాలేవు, ఎవర్ని పడితే వాళ్ళని నమ్మకండి. కసితో కేసుల్లో ఇరికించేయాలని చూస్తున్నారు మాయదార్జనం. అదిరిపడి చూశాను. నా గుండె శబ్దం నాకు స్పష్టంగా వినిపించేంతగా పెరిగిపోయింది. రామారావు ఎంతో మర్యాదస్థుడిగా నటించేవాడు. లంచమిస్తేగాని అతడి ఫైలు ముట్టనన్నానని కక్షతో దొంగనోట్లిచ్చాడా? నన్ను కటకటాల వెనక్కి తోసేయాలని కుట్రపన్నాడా? అంతే అయ్యుంటుంది, లేక అవి దొంగనోట్లని అతడికే తెలీదేమో. పాపం, అనవసరంగా అతడి శీలాన్ని శంకిస్తున్నానేమో. అచ్చరే, ఇప్పుడెలా ఈ గండం నుంచి బయటపడ్డాం? గుండెల్లో సినీ ఫ్యాక్షనిస్టుల్లా వైట్ సుమోలు గాల్లోకెగిరి పేల్తున్నాయి. ఆఫీసర్, విశ్వనాథం, సాయి భక్తులు, శారద కళ్ళ ముందు గిర్రున తిరిగారు. బాధ, భయం, దుఃఖం ముంచెత్తాయి. సాయినాథ, పాహిమం, నువ్వే నన్ను రక్షించాలి. ఈ గండం నుంచి బయటపడే, షిరిడి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను తండ్రి. ఒళ్లంతా ముచ్చెమటలతో తడిసి ముద్దయింది. ఏదో గుర్తురాగా గబగబా మస్తాన్కి ఫోన్ చేశాను. ట్రైన్ టికెట్లు తీసుకున్నావా? లేదు సార్, వెయిటింగ్ లిస్టు నడుస్తోంది. సార్ వద్దన్నారు. నేనిచ్చిన డబ్బు నీ దగ్గరే ఉందా? లేదు సార్, సార్కిచ్చేశాను. చచ్చం. ఏమైంది సార్? గోడకి కొట్టిన సున్నం అంతే, ఇంకేం లేదులే. లైన్ కట్ చేశాను. ఆఫీసర్ రూపం కళ్ళ ముందు కదిలింది. అతడు నమ్మదగినవాడు కాదు. అవకాశం చిక్కితే చాలు, గాలిని సుడిగాలిగా మార్చగల సమర్థుడు. మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా, భార్య పిలుపుల్ని పట్టించుకోకుండా దూసుకెళ్లి బైక్ స్టార్ట్ చేశాను. తిన్నగా ఆఫీసర్ గారింటికెళ్లి వాలాను. లుంగీ, బనీను ధరించి టీపాయ్ మీద మందు సామాగ్రి పెట్టుకుని తాపీగా సిప్ చేస్తున్నాడు గురుడు. నా వంక విసుగ్గా చూశాడు. సారీ సార్, నా మిస్సెస్కి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో చేర్చాను. అర్జెంటుగా హాస్పిటల్లో డబ్బు కట్టాలి. నేనిచ్చిన 2000 ఇస్తే? ఆయన కళ్ళతో బాటు ముఖమూ ఎర్రబడింది. రేపిస్తాన్లే. ఎం అర్జెంటు సార్? మస్తాన్ తెచ్చిచ్చిన నోట్లిస్తే చాలు సార్. అవి లేవోయ్, ఖర్చు పెట్టేశారా సార్? కీచుగా అరిచాను. మా బామ్మడిది ఊరికెళ్తూ అడిగితే ఇచ్చానోయ్. నీ సొమ్మేం మింగేయన్లే, రేపు ఆఫీస్కొచ్చాక అడుగు, విసిరి పారేస్తాను. అది కాదు సార్, ఆ నోట్లే కావాలి. బొచ్చ అదిరేలా నవ్వాడు. ఏ నోట్లైనా డబ్బేనోయ్, ఇవి నీతిగా సంపాదించిందా అవినీతితో సంపాదించిందా అని దానిమీద ముద్రేసి ఉండదు. నల్లడబ్బు తెల్లగానే ఉంటుందోయ్. అవును సార్, కానీ నాకు ఆ నోట్లే కావాలి. కొంపతీసి నోట్లని లాటరీ టికెట్లుగా మార్చేశారేంటి? బిగ్గరగా నవ్వాడు. అమాంతం ఆయన మీద పడి పీక పిసికేయాలన్నంత కోపమొచ్చింది. దాన్ని అదిమిపడుతూ, ఆ నోట్ల మీద ఇంపార్టెంట్ కోడ్ నెంబర్లు రాసుకున్నాను సార్, అందుకని మీరు, నీళ్లు నములుతూ అన్నాను. లోపల బిగ్గరగా ఏడ్చేస్తూ, ఓస్, ఆ మాత్రానికి ఇంత రాద్దాంతం ఎందుకోయ్, ఇప్పుడే మా బామర్దికి ఫోన్ చేస్తానుండు. ఆయన ఎక్కడున్నాడో చెప్తే నేనెళ్ళి తెచ్చుకుంటాను సార్, వేరే నోట్లిచ్చి తెచ్చుకుంటాను. నన్ను పిచ్చివాళ్లా చూస్తూ ఫోన్ చేశాడు. ఎక్కడిదాకా వెళ్ళావు? కోదాడు దాటాను బావా. ఏం బావా? నీకిచ్చిన నోట్ల మీద మా ఆఫీస్ అసిస్టెంటు ఏవో జీవో నెంబర్లు రాశాట, చూసి చెప్పు, నోట్ చేసుకుంటాడు. సెల్ నా చేతికిచ్చాడు. వణుకుతూ దాన్ని చెవి దగ్గర పెట్టుకున్నాను.
కొత్త నోట్లు బావా, ఏం రాసలేదు. మార్ మాట్లాడకుండా కట్ చేసి నీరసంగా సెల్ అందించాను. ఇప్పుడే హత్య చేసొచ్చిన వాళ్ళ ఉన్నావేంటోయ్ కథ. నా పని అంతకంటే ఘోరంగా ఉంది సార్. వస్తాను సార్. కాళ్ళీడ్చుకుంటూ బయటకి నడిచాను. సదరు బామ్మర్ది రేపు ఎలాంటి బాంబు నా మీదకి విసరనున్నాడో దేవుడా. దుఃఖం పొంగి వచ్చింది. బైక్ స్టార్ట్ చేయబోతూ విశ్వనాథానికి ఫోన్ చేశాను. అతడెలాంటి పిడుగు వేస్తాడోనని వణికిపోతూనే, ఇప్పుడే 1000 మీ ఇంట్లో ఇచ్చాను. నేనిచ్చిన 1000 ఇంకో 1000. నువ్విచ్చింది 1000 కదా. ఆహాహా, నా ఉద్దేశం అది కాదు. నేనిచ్చిన 1000 నోటిచ్చారా ఇంకోటా అని. నువ్విచ్చింది ట్రాఫిక్ పోలీస్కిచ్చేశానుగా. పుచ్చుకున్నాడా? మహారాజ్లాగా 500కి 1 రూపాయి తగ్గలేదు. కాలం దారుణంగా మారిపోయిందనుకో. సరేసరే. మనసులో ఆనందతరంగం ఉవ్వెత్తున లేచి పడింది. అయితే ట్రాఫిక్ పోలీసులు దొంగనోటుని గుర్తించలేదన్నమాట. ఎలా గుర్తిస్తారులే? దొరనోటు కన్నా జబర్దస్తిగా ఉంది. ఒకవేళది దొంగనోటు కాదేమో. సూపర్ బజార్ వాడే పొరపాటు పడ్డాడేమో. పాయింటే, అదే నిజమైతే నేనింతగా క్రిందామీద పడటంలో అర్థం లేదు. మంచి నోటో కాదో నిర్ధారణ చేసుకోకుండా ఇలా బెంబేలు పడటం ఒకటో రకం ఫూలిష్నెస్. ఊహూ. నోటుని పరీక్షగా చూశాను. తెల్లని ప్రదేశంలో గాంధీగారి బొమ్మ లేదుగాక లేదు. పెదవి కొరుక్కుంటూ బైక్ స్టాండ్ తీశానో లేదో సెల్ మ్రోగింది. పోలీస్ స్టేషన్ నుంచి సీఐని మాట్లాడుతున్నాను. గజగజా వణికిపోయాను. సార్, నువ్వు అర్జెంటుగా స్టేషన్కిరా. అలాగే సార్, వచ్చేస్తాను సార్. అయిపోయింది, నా పని కథం. బహుశా ట్రాఫిక్ పోలీసులు దొంగ నోట్లని స్టేషన్లో అప్పగించుంటారు. ఎలాంటి చావొచ్చి పడిందిరా దేవుడా. బుద్ధి గడ్డి తిని గడ్డి మేసినందుకు పరువు మర్యాద గౌరవం మట్టిగొట్టుకుపోవడమే కాదు, జైల్లో ఊచలు లెక్క పెడుతూ చిప్పకోడు తినాల్సిన కర్మ పట్టబోతోంది. ఊరు వాడా బంధువులు మిత్రులు తెలిసినవాళ్లు తెలియనివాళ్లు అంతా నా ముఖం మీద ఉమ్మేస్తారు. దొరికిందే సందని టీవీ ఛానళ్ల వాళ్లు పదే పదే నన్ను చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్లు అల్లుతారు. ఎవరో ఎడాపెడా కర్రతో బాదినట్టు అనుభూతి కలిగింది. బిక్క చచ్చిపోయాను. ఆ కర్ర గాంధీతాతదా? మా హైస్కూల్ ఆవరణలో గాంధీతాత విగ్రహం ఉండేది. ఆయన చేతిలోని కర్ర నన్నెప్పుడూ అబ్రపరుస్తూ ఉండేది. ఓసారి హింస వద్దన్న గాంధీతాత చేతిలో కర్ర ఉందేంటండి అని మా మాస్టార్ని అడిగాను. తప్పుడు మార్గాన వెళ్లేవారిని హెచ్చరించడానికిరా, అవసరమైతే దండించి దారిలో పెట్టడానిక్కూడా. బాగా గుర్తుపెట్టుకుని బుద్ధిగా మసులుకో, పైకొస్తావు. అప్పుడు బుద్ధిగా తలాడించినా, ఉద్యోగంలో చేరాక జనం అవసరార్థం నా చుట్టూ తిరగటం మొదలయ్యాక, అర్ధాంతరంగా ధనవంతుణ్ణి తద్వారా గొప్పవాణ్ణి అయిపోవాలనుకున్నాక లంచాలు మరిగాను. జీతాన్ని టిప్పుగా చూడటం మొదలెట్టాను. కరెన్సీ నోట్ల రెపరెప్పల్లో సుఖాన్ని ఆనందాన్ని చూసుకుంటూ వచ్చాను. అలాంటిదివాళ ఎత్తి కుదేసినట్టు నెత్తిమీద ఇనుపపాదం మోపి వామనుడు తొక్కేస్తోంటే పాతాళంలోకి లోపలికి పోతున్నట్టు. కన్నీటి తెరలోంచి దారి సరిగ్గా కనిపించట్లేదు. అయినా ఎలా వెళ్లి స్టేషన్లో పడ్డానో నాకే తెలీదు. ఇన్స్పెక్టర్ దగ్గరికెళ్ళి వణుకుతూ విష్ చేశాను. ఎందుకో అతడి వెనకాలున్న లాకప్ రూమ్ వంక చూసినవాణ్ణలా అందులో ఉన్న మా అబ్బాయిని చూసి అదిరిపడ్డాను. మా అబ్బాయి సార్. ఆ, మీవాడే. అతగాడిప్పుడు పెద్ద చలాకీ అయ్యాడు. ఏం చేశాడు సార్? దొంగ నోట్లు మారుస్తున్నాడు. నా నడినెత్తిన పిడుగుపడింది. దొంగ నోట్లా? ఆ, ఆ రాకెట్ గురించి చెప్పమంటే నోరు విప్పడు. 4 తగిలించేసరికి మీ జేబులోంచి కొట్టేశానన్నాడు. మీలాంటి పెద్ద మనిషి మీద అభాండం వేస్తున్నాడు చూడండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగే కదా, ఇందులోని సాధక బాధకాలు మీకూ బాగా తెలుసుగా. అడిగి చూడండి, చెబుతాడేమో. లేకపోతే కేసులో పీకల్లోతు కూరుకుపోతాడు. ప్రభుత్వ ఉద్యోగాలకి పనికి రాకుండా పోతాడు. దొంగ ఊబిలోకి దిగబడిపోతున్నట్టు ఊపిరాడనట్టు ఉంది. విలవిలలాడిపోతూ, నోట్లేవండి? అతి కష్టం మీద నోరు పెగల్చుకుని అడిగాను. 2 నోట్లు సొరుగులోంచి తీసి
టేబుల్ మీద లాఠీ క్రింద పెట్టాడు ఇన్స్పెక్టర్. సందేహం లేదు, అవి రామారావిచ్చినవే. నేను స్నానానికెళ్ళినప్పుడు నా జేబులోంచి నా సుపుత్రుడు తస్కరించి ఉంటాడు. ఆ నోట్ల వంక పిచ్చిగా వెర్రిగా చూశాను. అవి నోట్లు కాదు, పిచ్చి కాగితాలు, చిత్తు కాగితాలు, ప్రాణంలేని రంగు కాగితాలు. వాటి వెంటపడి, వాటికోసం ప్రాకులాడి, వాటినే ప్రాణప్రదంగా భావించి, భ్రమించి ఎన్ని విలువల్ని కోల్పోయాను. ఎలాంటి విషమస్థితిలో చిక్కుకున్నాను. ఒక్కగానొక్క కొడుకుని ఎంత దారుణపు విషాదంలోకి నెట్టాను. ఫ్యాన్ గాలికి కొత్త నోట్లు ఎగిరెగిరి పడుతున్నాయి. దిక్కుతోచక, దరీదారీ కనిపించక, దిగ్భ్రమతో వాటివంకే వెర్రిగా చూస్తుండిపోయాను. నోట్లమీద గాంధీతాత. నన్ను, నా అవస్థని, నా విషాదాన్ని, నా పతనాన్ని చూసి నవ్వుతున్నాడు. జాలిగా, బాధగా, ఆవేదనగా. సమాప్తం. మీరు ఇంతవరకు విన్న కథ గాంధీతాత నవ్వేడు. రచన సింహప్రసాద్. పఠనం హిమచంద్రిక. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక జులై 4, 2013లో ప్రచురింపబడింది. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక వారి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన కథల్ని వినాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహప్రసాద్ ఛానల్ని. ఇలాంటి మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.